దేశంలో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ వచ్చిన కేసులు మన దగ్గర 36. ఇందులో ఒక ఆయన ట్రీట్మెంట్ అయిపోయింది, అంటే మనకు 35 ఉన్నట్టు లెక్క. దీంట్లో ఎవరికి కూడా పెద్ద సీరియస్ లేదు. ఆక్సిజన్ పెట్టడము లేదా వెంటిలేటర్ పెట్టడం అట్లాంటి పరిస్థితి లేదు. అందరు కోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నవాళ్ళు 7 ఏప్రిల్ వరకు వీళ్ళు టైం అయిపోతుంది ఇంచుమించు. బై 7 ఏప్రిల్ ఈ లోపల కొత్త కేసు రాకపోతే మనం జీరో పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు పెద్ద సమస్య అంతా ప్రబలకపోవచ్చు అనుకుంటున్నాం. కానీ చాలా ముందు జాగ్రత్త చర్యలు మాత్రం గట్టిగా తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 195 దేశాలకు పాకిందండి ఇది లేటెస్ట్ న్యూస్. ఆల్మోస్ట్ ఇది చోకనటువంటి దేశమే లేదు అనే వార్త లేటెస్ట్ ఇందాక వస్తుంటే వస్తూ ఉన్నది. మన దగ్గర ఈ ఫారిన్ రిటర్నీస్ తిరిగిన చోట వాళ్ళకు కూడా సంక్రమించి ఉంటుందేమో అనే అనుమానితులు మొత్తం కలిసి 19,313 మంది, 19,313 మెంబర్స్ సర్వేలెన్స్లో ఉన్నారు. ఇప్పటిదాకా కూడా కలెక్టర్స్ వాళ్ళతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇలా పాస్పోర్ట్లన్నీ సీజ్ చేయమని కూడా చెప్పినాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉన్నారు, కొంతమంది తప్పించుకొని పోతూ ఉన్నారు. ఒక వ్యక్తి నిర్మల్లో 3 టైమ్స్ తప్పించుకున్నాడు కంటిన్యూగా. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏంటంటే కొంత వాళ్ళని కూడా ఏదో రకమైనటువంటి నియంత్రణ లేకపోతే కష్టం కాబట్టి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే అనుమానితులు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో మన కంట్రోల్లో ఇప్పుడు 114 మంది ఉన్నారు. ఇందులో 82 మంది ఏమో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక 32 మంది వీళ్ళకు సోకి ఉండవచ్చు అనే అనుమానం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ టెస్టులకు పంపించినారు, రేపటికల్లా వీళ్ళ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో ఎంతమందికి పాజిటివ్ ఉందో రేపటికి కానీ మనకు తెలియదు. అనుమానితుల సంఖ్య, సస్పెక్ట్ సంఖ్య మనకి 114 ఉంది ఇప్పుడు. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం నేను ప్రజలకందరికీ మనవి చేయదలుచుకున్నది ఏంటంటే, ఈ జబ్బు చాలా పెద్ద మహమ్మారి, యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఒక ఊరికో ఒక పల్లెకో ఒక వ్యక్తికో పరిమితమైంది కాదు. ఇది పరిమిత సమస్య కాదు, ఒక ప్రత్యేక సందర్భం, ప్రత్యేక పరిస్థితి. మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా డెమోక్రసీ కాబట్టి ప్రజలు మనవాళ్ళు కాబట్టి మంచి పద్ధతిలోనే చెప్పి సంజాయించి ముందుకోవాలనే ప్రయత్నాలే ముమ్మరంగా చేస్తాం ఏ ప్రభుత్వమైనా కూడా. దానికి ప్రజలు 100% సహకరించాలి, లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగుతాయా అంటే ఆగదు. ఎస్, ఇప్పుడు అమెరికా లాంటి దేశం, అంత పెద్ద మెచ్యూరిటీ ఉండే దేశం, ఇప్పుడే జస్ట్ అందిన వార్త లేటెస్ట్గా, స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారు, ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అమెరికా. మన దగ్గర కూడా ఏమవుతుంది, సపోజ్ ప్రజలు పోలీసులకు సహకరించలే, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గానే 24 అవర్స్ కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి కూడా కంట్రోల్ కాలేదనుకోండి, ఆర్మీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితి తెచ్చుకుందామా, అట్లాంటి దుస్థితి మనకు అవసరమా, కొంచెం మనకు మనమే నియంత్రణ పాటించి ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటే అయిపోద్ది కదా. కాకుండా ఇప్పుడు ఆగుతుందా అంటే ఆగదిగా, అడ్మినిస్ట్రేషన్ కెనాట్ స్టాప్. ఒక వ్యక్తితోని 10 మందికి 100 మందికి 1000 మంది కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది, మొత్తం సొసైటీకి దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులలో ఆపదు చర్యలు. కాబట్టి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తెచ్చుకోవద్దు, కర్ఫ్యూ తెచ్చుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీని పిలిచేటువంటి దుస్థితి కూడా తెచ్చుకోవద్దు. కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండి ముందు పోతే మంచిది, కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే మంచిదని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అందరూ కూడా దయచేసి దీన్ని సిన్సియర్గా ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంతమంది కవులు మంచి కవిత్వాలు రాసినారు. నిన్న ఐనంపూడి శ్రీలక్ష్మి గారు అని చెప్పి ఒక కవయిత్రి అద్భుతమైన కవిత రాసినారు,
ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్ అనుకోవాలని చెప్పి రాసినా గొప్ప భావం. ఒంటరిగా ఉంటూనే సమిష్టిగా యుద్ధం చేయాలని చెప్పి చెప్పిందా. చాలా గొప్పగా అద్భుతంగా ఉంది ఆ కవిత. ఎట్లా ఎదుర్కోవాలి, మనిషికి జీవితేచ్ఛ ఉంటుంది, బతకాలని ఆంక్ష ఉంటుంది, కలరాబోయింది, గత్తరబోయింది, ఇప్పుడు లేదు అసలు ఆ మహమ్మారి, కాబట్టి ఎన్నో వ్యాధులు పొడగొట్టుకున్నాం. కాబట్టి ఇది కూడా మన పెద్ద ఇష్యూ కాదు, ప్రెగ్నెంట్ కాదు ఇది. ఇప్పుడు అప్రమత్తతనే మనకు కాపాడుతుందని చెప్పి చెప్పింది. నేను రాష్ట్రంలో ఉన్న కవులందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో మనం మంచి కవితలు రాయండి, బాగా చెప్పండి. టీవీ వాళ్ళని నేను కోరుతూ ఉన్నా. సెన్సేషనల్ వార్తలు ఎట్లా మీరు చూపిస్తూనే ఉంటారు అది వేరే సంగతి. ఇది కూడా కొన్ని కవి సమ్మేళనాలు పెట్టండి, ఒక ఇద్దరు ముగ్గురులో పిలిచి, పెద్ద పెద్ద సమ్మేళనాలు కాకుండా కరోనా మీద పాజిటివ్ డైరెక్షన్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా మీడియా సంస్థలు కూడా పనిచేస్తే బాగుంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, నేను ఆ ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నా. అన్నిటికీ మించి ఒక వార్త కొద్దిగా నాకు బాధ కలిగిస్తూ ఉంది. నిన్న మొన్న నేను టీవీ చూస్తూ ఉన్నా, హైదరాబాద్లో కానీ జిల్లాలలో కానీ ఈ నియంత్రణ విషయంలో ఓన్లీ పోలీసు అధికారులు కనపడతా ఉన్నారు, జిల్లా కలెక్టర్లు వాళ్ళ సిబ్బంది కనపడతా ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది కనపడతా ఉన్నారు, ప్రజాప్రతినిధులంతా ఎక్కడికి పోయిందండి? సూటి ప్రశ్న. జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మన బాధ్యత లేదా? 100% యూ షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్ నౌ. జంట నగరాల్లో ముఖ్యంగా 3 పోలీస్ కమిషనరేట్లు, సిటీ, హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ పోలీస్ అండ్ రాచకొండ పోలీస్, వీళ్ళ పరిధిలోనే ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దయచేసి ప్లీజ్ జంప్ ఇన్ టు యాక్షన్ ఇమీడియట్లీ. మన బాధ్యత చౌరస్తా మీద మనం కూడా నిలబడాల, ట్రాఫిక్ నియంత్రణలో మనం కూడా ఉండాలి. ఆల్ కార్పొరేటర్స్, దయచేసి 150 మంది కార్పొరేటర్లు అంటే పెద్ద ఆస్తి, ప్రజల యొక్క ఆస్తి. మనం ఇటువంటి ఆపత్కాల సమయంలో మనం ప్రజలతో ఉన్నామా లేదా ప్రజలు చూస్తారు మనం. కాబట్టి ఎంటైర్ ఆల్ కార్పొరేటర్స్ దయచేసి వెంటనే జంట నగరాలలో ఈ కమిషనరేట్స్లో ఉన్నటువంటి ఇతర చైర్మన్లైనా ఇతర కార్పొరేటర్స్ అయినా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అయినా వెంటనే రంగంలోకి దిగాల, పోలీసులు స్థానిక పోలీసులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎక్కడ షార్ట్ ఫాల్ లేకుండా దయచేసి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ప్రతి దగ్గర మనమే ఉండాలి, అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అది మన విధి, మన బాధ్యత. ఈ టైంలోనే మనం పనిచేస్తామని మనం ఎన్నుకున్నారు వాళ్ళు, మనం గెలిచిందే వాళ్ళ కోసం, ప్రజల కోసం. కాబట్టి ఇటువంటి ఆపత్కాల సమయంలో ఖచ్చితంగా మనం ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. దయచేసి అందరు ప్రజాప్రతినిధులు రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆల్ మినిస్టర్స్ తమ తమ జిల్లా హెడ్ క్వార్టర్లో మోండి, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండండి. ఆల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరు కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీ నియోజకవర్గ కేంద్రంలో ఉండండి. పోలీసు అధికారులతో, రెవెన్యూ అధికారులతో, మున్సిపల్ అధికారులతో మీరు సమన్వయం చేయండి, కోఆర్డినేట్ చేయండి. యూ టేక్ ద లీడ్ రోల్, మీరు ప్రధాన పాత్ర తీసుకోమని కోరుతా ఉన్నా. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా కొంత అటు ఇటు కూడా తిరగాల్సి ఉంటుంది, ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కొనాలి, మున్సిపల్ మినిస్టర్ కొంత పని ఉంటుంది అర్బన్ ఏరియాస్ కోసం. వీళ్ళు అటు ఇటు తిరిగినా పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళంతా దయచేసి ఎవరి జిల్లాకు వాళ్ళు పోవాలి, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఒక పోలీసుదే బాధ్యత అంటే కాదు, మనం కూడా ముందుబడి ఎదురుబడి వచ్చే సమస్యలను ఎదుర్కోవాలి, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా గ్రామాలలో స్టాండింగ్ కమిటీ వేయించిన నేను, పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చినప్పుడు. ఆ యాక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే 820,727 మంది సభ్యులు ఉన్నారు గ్రామ పంచాయతీలలో వేసిన స్టాండింగ్ కమిటీలలో. వీళ్ళందరినీ క్రియాశీలం చేయాలి. గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ, ఆయా వార్డు మెంబర్లు, ఆయా సర్పంచులు, దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మనం ప్రజల కోసం ఎలక్ట్ అయినాం, ప్రజలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరి కథానాయకుడు కావాలి, ఏ ఊరి ఎంపీటీసీ ఆ ఊరి కథానాయకుడు కావాలి, ఎక్కడ ఎంపీపీ ఆయన మండలానికి కథానాయకుడు కావాలి, ఎక్కడ జడ్పీటీసీ ఆయన మండలానికి కథానాయకుడు కావాలి, ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఆ జిల్లా కథానాయకుడు కావాలి, స్థానిక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గానికి కథానాయకుడు కావాలి. ఇట్లా సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, డీసీఎంఎస్ చైర్మన్లు కావచ్చు, డీసీసీబీ చైర్మన్లు కావచ్చు, నిన్నగాక మొన్న ఎలక్ట్ అయిన వాళ్ళు, ఎక్కడికక్కడ దయచేసి రంగంలోకి దుంకాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. పోలీసు అధికారులతో పాటు మనం కూడా ప్రముఖ పాత్ర, రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉండాలి. రేపటి నుంచి ఈ స్టాండింగ్ కమిటీలో ఉండే సభ్యులు మున్సిపాలిటీలకు వచ్చినట్టయితే 3,400 పైచిలకు వార్డులలో
204,300 మంది ఉన్నారండి. అంటే రెండు కలిపితే గ్రామ మున్సిపాలిటీ ఏరియాలు కలిపితే స్టాండింగ్ కమిటీస్లో ప్రజా సంఘాలు 10 లక్షల పైచిలకు మంది ఉన్నారు. ఈ 10 లక్షల పైచిలకు కూడా ప్రజా సైన్యం తయారు కావాలి. ఈ ప్రజాప్రతినిధుల నాయకత్వంలో వీళ్ళందరూ తయారయ్యి సొసైటీని అప్రమత్తం చేయాలి. పోలీసు మనం సహకరించాలి. పోలీసు ఎట్లా పనిచేస్తే మనం అట్లా పనిచేయాలి. ఎక్కడైనా దుర్మార్గం ఉంటే మనం కూడా లాఠీ పట్టుకొని నిలిచేవాళ్ళు, కొట్టమని కాదు నేను చెప్పేది. కానీ అంత షార్ప్గా అంత బాగా పనిచేస్తేనే ఈ సమస్యను మనం అధిగమించగలుగుతాం. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయాలి. మనకి ఎట్టి పరిస్థితులలో ఈ మిలిటరీని పిలిచే దుస్థితి రాకుండా, కర్ఫ్యూ 24 అవర్స్ లేకుండా, షూటెడ్ సైట్ ఆర్డర్స్ రాకుండా సమాజాన్ని కాపాడుకునే దానిలో మనమందరం భాగస్వామ్యం వహించాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు నేను వినయపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. దాన్ని దయచేసి వాడాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. దీనిలో 2-3 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, బార్డర్స్ దగ్గర ఆలంపూర్ కావచ్చు, ఇంకా రకరకాల ఆదిలాబాద్ కావచ్చు, వాంకిడి చెక్పోస్ట్ కావచ్చు, ఇట్లా చెక్పోస్ట్ దగ్గర కొత్త బార్డర్ దగ్గర ఒక దాదాపు 3,400 వాహనాలు చేరుకొని ఉన్నాయి. మన రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రం గుండా పోయి రకరకాల వస్తువులు తీసుకుని వాళ్ళు వచ్చినారు. అందులో మన రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఈ ఒక్కరోజుకు టోల్ ఎగ్జెంప్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ టోల్ బూత్ కార్డు వచ్చి మళ్ళీ వాళ్ళు లైన్ కట్టి మళ్ళీ మంది అంతా జమై ప్రమాదం ఉంటుంది. కాబట్టి టోల్ మాఫీ చేసి ఒకరోజుకు వాళ్ళని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినాం రవాణా శాఖకు, పోలీస్ శాఖకు. ఈ నైట్లో వాళ్ళందరినీ ఫ్రీ చేసేస్తారు. వాళ్ళు నైట్ లోపల తెల్లారి లోపు వాళ్ళ గమ్యస్థానంలో చేసుకోవాలి. మళ్ళీ సపరేట్గా గప్చుప్ అయిపోవాలి. మళ్ళీ లారీలు తర్వాత రానియరిగా నిన్న చేరుకున్నారు. మనం లాక్డౌన్ ప్రకటించే లోపు చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి రిలీఫ్ రావాలి. కాబట్టి ఆ ప్రకారంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా సపోజ్ ఒక ఆయనకు అపెండిసైటిస్ నొప్పి రావచ్చు, ఎక్కడో ఒక ఊర్లో, ఒక మండలంలో, ఒక పట్టణంలో ఒక ఆయనకి ఏదైనా గుండె దెబ్బ రావచ్చు అనుకోకుండా సడన్గా. ప్రజలకు రకరకాల సమస్యలు వస్తాయి. ఎవరికైనా ఒక బంధువు చనిపోవచ్చు, ఒక ఆయనకు తండ్రి చనిపోవచ్చు, ఒక కొడుకు పోవాల్సిన అవసరం ఏర్పడచ్చు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వాళ్ళు పోవాలి. ఈ డెత్స్ విషయంలో కానీ, ఎమర్జెన్సీ హెల్త్ విషయంలో కానీ, ఇంకా ఏదైనా అన్సీన్ ఎమర్జెన్సీ ఉంటే కానీ డయల్ 100కి ఫోన్ చేయాలి. ప్రజలు ఎక్కడికక్కడ డయల్ 100 ఉంది, డయల్ 100కి ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు, తగిన ఏర్పాట్లు చేస్తారు. అంత అత్యవసరం అనుకుంటే వాళ్ళకి సొంత వాహనం లేకపోతే నేను వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజలకు బాధ కావద్దు కాబట్టి ఎక్కడికక్కడనే ఇట్లాంటి నేను చెప్పిన లాంటి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్య కానీ, సాగులకు సంబంధించిన సమస్య కానీ, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఏర్పడేటైతే ఫ్రీగా ఉండే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి డయల్ 100 అనేది చేయండి. ఫోన్ చేస్తే మీకు వెంటనే ఏర్పాటవుతుంది. రైతాంగం దయచేసి కొంత మొక్కజొన్న పంట ఆల్రెడీ వస్తూ ఉంది, వరి పంట ఇప్పుడు వస్తుంది. మొక్కజొన్న కానీ వరి పంట కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వం కొంటది. మీరు ఏం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. మీ కనీస మద్దతు ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని రండి. మీకు చెక్స్ ద్వారా బ్యాంకులలో వేస్తారు. ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు సేఫ్గా వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఎట్టి పరిస్థితులలో టౌన్లో ఉండే మార్కెట్ కమిటీకి రావద్దు. అవి బంద్ పెడుతున్నాం. మిమ్మల్ని మార్కెట్ కమిటీకి రానివ్వరు. మీ ఊళ్ళలోనే మీరు అమ్ముకోవాలా. మీకు తగినన్ని సెంటర్లు అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కూపన్స్ ఇస్తారు మీకు. ఎవరు ఏ రోజు ఇవ్వాలనేది మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం అంతా కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసినాం. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రివ్యూ చేసి మొత్తం రిపోర్ట్ అంతా నాకు అందజేసినారు. దాని మీద నుంచి హై లెవెల్ మీటింగ్లో కూడా సమీక్ష చేసినాం. ఖచ్చితంగా ఎవరి వ్యవసాయ ఉత్పత్తులు వారి ఊళ్ళలోనే అమ్ముకోవడానికి, అక్కడనే కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లు పెంచుతూ ఉన్నాం. సహకార సంఘాలు ప్యాక్స్ పిఎస్సిఎస్ వాళ్ళని కూడా కొనుగోలు చేయమని చెప్తా ఉన్నాం. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. గతంలో రైతు సమన్వయ సమితులు అని చెప్పినాం. ఇప్పుడు వాటి రైతు బంధు సమితులు అని పిలుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో గట్టి నిఘా పెట్టమన్నాం. వాళ్ళ పాస్పోర్ట్లను కూడా సీజ్ చేయమని చెప్పినాం. వాళ్ళు నకరా ఎక్కువ చేసి కొంతమంది పారిపోతున్నారు కాబట్టి పాస్పోర్ట్లు సీజ్ చేయమని చెప్పినాం. ఇంకా అప్పటికి కూడా బుద్ధి లేని పని చేస్తే వాళ్ళ పాస్పోర్ట్ సస్పెండ్ కూడా చేయిస్తాం. వాళ్ళు ఎందుకంటే పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించే వాళ్ళు, పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు. మొత్తం సమాజం యొక్క శ్రేయస్సుకే భంగం వాటిలో చేస్తామంటే వాళ్ళకి సమాజం ద్వారా లభించేటువంటి లాభాలు పొందే అర్హత లేదు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా వివరించమని కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశం ఇచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటవి. కాబట్టి వాళ్ళు నియంత్రణ పాటించి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు,
ఆ క్వారంటైన్లోనే ఉండాలని కోరుతా ఉన్నాం. తర్వాత కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. మన దగ్గర ఉత్పత్తి అయ్యే కూరగాయలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్లు మనకు ఉత్పత్తి అవుతాయి. మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఆల్మోస్ట్ 27 లక్షల మెట్రిక్ టన్లే. అంటే ఒక 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర. ఉండగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యబుచ్చి అంటే అబ్బబుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైళ్ళకి పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ కార్డులు ఇచ్చినాం. అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటా అని చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్టులు పెట్టి జైళ్ళకు కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రేడర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మన లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అలకలోలం ప్రపంచమంతా అలకలోలం ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ప్రజల జీబులు కొలగొట్టే ఇప్పుడేనా మీరు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సఫరర్, 45,000 దాటిన వాళ్ళ దగ్గర ఏమైందో తెలియని ఒక ఉత్పాతంలో భయంలో పడరు. ఆర్మీని పిలిచిండ్రు, చివరికి షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచిండ్రు. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు, ఎందుకు పోవాలా? ఇటు పోతారా? పోవడం ఎందుకు? అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు, వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు, పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను కానీ చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు. మనకు బుద్ధి లేదా? ఎందుకు పోతున్నాం? మనం నియంత్రణ పాటించలేమా? ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కోరి చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితుల్లో కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ 7:00 టు మార్నింగ్ 6:00 రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు. ఇన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్. ఒక్క మనిషి కూడా రోడ్డు మీదకి రావడానికి లేదు ఎట్ ఎనీ కాస్ట్. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 ఫోన్ చేయండి, మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది, మీకు సాయం చేస్తారు. మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఇంకా బతిమాలే పరిస్థితి ఉండదు. ఇక నేను దాకా చెప్పిన పోలీసులు దండం పెట్టి చెప్పిండ్రు, ఇప్పుడు దండాలు అందుకుంటారు ఇక డెఫినెట్గా. కాబట్టి అది ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి, ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు టోటలీ కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్, కర్ఫ్యూ విధించబడ్డది. కాబట్టి చర్చ ఎవరు కూడా ఛాన్స్ తీసుకోకండి, దయచేసి అనవసరమైన చర్చ వద్దు. షాప్స్ విల్ బి క్లోజ్ బై 6:00 ఓన్లీ. అన్ని రకాల కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు షాపులు మొత్తం కూడా 6 గంటలకే బంద్ చేయాలి. 7 గంటల దాకా ఉండకూడదు. ఇంకా 6 గంటలకు కొనుగోలు పూర్తి చేసుకొని 7 లోపల ఇళ్ళకి చేరుకోవాలి. 7 గంటల దాకా ఉండటం తర్వాత ఇంటికి వస్తామంటే కుదరదు. కాబట్టి 6 గంటలకే షాపులు మూసివేయబడతాయి. 6 గంటల 1 నిమిషానికి షాప్ తీసున్నా ఆ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్, అందులో అనుమానం కూడా లేదు. కాబట్టి షాప్స్ మానేయాల్సిందే, మూసుకోవాల్సిందే. అంతకు మించి ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎవరికి వారు మీరు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అనుమతించిన పనులు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం జరగాల, జరగకపోతే మనకు పాలు రావు. పాలు పితకాల్సిందే, పితకవలసిన వాళ్ళు పొలానికి నీళ్లు పెట్టవలసిన వాళ్ళు పెట్టాల్సిందే, పండిన పంట కొయ్యాల్సిన వాళ్ళు కొయ్యాల్సిందే. లేకపోతే ధాన్యం కూడా మనకు రాదు, తిండి గింజలు లేకుండా అవుతాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో జరిగే వ్యవసాయ పనులను ప్రభుత్వం అనుమతిస్తూ ఉన్నది, రిలాక్స్ చేస్తూ ఉన్నది. ఇక లక్షల ఇక దాదాపు 50 లక్షల ఎకరాల పంటలను ఇప్పుడు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అదంతా రావాలి. మనకు వచ్చినా మనకు తిండి గింజలు దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం లేదు, అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి.
అది కూడా వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. మరీ గుంపులు గుంపులు కాకుండా ఒక పద్ధతిగా చేసుకోమని చెప్తా ఉన్నాం. అట్టనే కూలీలకు కొంత ఉపాధి దొరికే ఆస్కారం కాబట్టి నరేగా పనులు కూడా, ఇది ఉపాధి హామీ పథకం పనులు కూడా ఒకటే దగ్గర చాలా గుంపులు గుంపులు కాకుండా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవి కొనసాగించవచ్చు అని చెప్తా ఉన్నాం. అట్లానే ప్రాజెక్టుల ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అవి కూడా ఎక్కడో జరుగుతూ ఉంటాయి దూరంలో కాబట్టి కాంట్రాక్టర్స్కి ఆదేశం ఇచ్చినాం. వాళ్ళు ఆ లేబర్ ఉండే క్యాంప్ దగ్గర హై శానిటైజేషన్ చర్యలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతూ వాళ్ళు ఒకటే దగ్గర గుంపులు గుంపులు కాకుండా స్కాటర్డ్గా పనిచేసుకునే పద్ధతిలో ఇరిగేషన్ పనులు కూడా కొనసాగించవచ్చని చెప్పినాం. ఇట్లా ప్రజలకు సంబంధించి ఇది పెట్టడం జరిగింది. చాలా గ్రామాలు చాలా బుద్ధిమంతుల్లాగా చాలా బ్రహ్మాండంగా గ్రామాలు కంచెలు వేసుకున్నారు. నాది ఒక 20-30 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కంచెలు వేసుకొని వాళ్ళు ఏం చేసినారంటే, మా మేము వేరే ఊరికి రాము, వేరే గ్రామస్తులు మా ఊరికి రావద్దు. కొందరు బండలు పెరిచినారు, కొందరు రాళ్ళగూడలు పెరిచినారు, రకరకాలుగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు బాగున్నాయి, నియంత్రణలో ఉన్నాయి చాలా వరకు. ఒక హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కొంచెం నిన్నటి వరకు కంట్రోల్ ఉండే, అది కూడా కంట్రోల్లోకి వచ్చింది. అట్టే దయచేసి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి నియంత్రణ పాటించండి. అనవసరమైన సమస్యలు వస్తే మనం ఇబ్బందుల పాలవుతాం. వ్యాధి ఇప్పటికీ భగవంతుని దయవల్ల మన కంట్రోల్లో ఉంది, మరీ ఎక్స్పాండ్ అయితే లేదు. ఇలా లోకల్గా ట్రాన్స్మిట్ అయిన కేసు ఒక్కటి కూడా రాలేదు. ఇలా వచ్చిన కేసులు కూడా ఫారిన్ కేసులే వచ్చినాయి, ఫారిన్ ఇటర్నీస్వి. మనకు ఒక కత్రా టలాయించింది. ఇప్పుడు ఏం టలాయించిందంటే మొత్తం పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, మొత్తం ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, మొత్తం రైళ్లు బంద్ అయిపోయినాయి. ఇవాళ రాత్రి నుంచి మొత్తం కంప్లీట్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా బంద్ అవుతా ఉన్నాయి. అట్లనే 30 రాష్ట్రాలు, దగ్గర దగ్గర 30 వరకు కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాలు కలిపి లాక్డౌన్ చేసినారు అందరు కూడా. అంటే ఒక చోట నుంచి మనకు జబ్బు వచ్చే పరిస్థితి లేదు. మనం చేయవలసిందల్లా వేరే చోట నుంచి డబ్బు రాదు, జబ్బు రాదు మనకు. ఇది వేరే దేశం నుంచి రాదు, వేరే రాష్ట్రం నుంచి రాదు. కాబట్టి ఉన్న జబ్బు ఏదైతే చేరిందో మన దగ్గర ఫారిన్ రిటర్నీస్ ద్వారా, వాళ్ళు దాన్ని వ్యాప్తి చేయకుండా మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి ఆల్రెడీ చేరుకున్న కరోనా జబ్బు ఏదైతే ఉందో అది తక్కువ మందిలో ఉంది మనకు, దేవుని వల్ల ఎక్కువ మందిలో లేదు. ట్రాన్స్మిట్ కూడా ఎక్కువ కాలే ఇప్పటి వరకు. రేపు భవిష్యత్తు తెలియదు, కానీ ఇప్పటి వరకు కాలే. దీన్ని ఇట్నే కాపాడుకుంటే మనం తెలుగులలో అవుతాం, ప్రాణాలు కాపాడుకుంటాం, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుంటాం. చాలామంది చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు పెద్ద ఎత్తున పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేసి 40,000 కార్డు పంచింది ఆయన. పెళ్లి అని చెప్పాలి, గ్రాండ్ డాటర్ పెళ్లి, మనవరాల పెళ్లి, గొప్పగా చేద్దామని పంచిండ్రు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి ఆయనకు పెళ్లి క్యాన్సిల్ చేసి పోస్ట్పోన్ చేసుకున్నారు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నారు. నేను వారిని అభినందిస్తా ఉన్నా, వనమా వెంకటేశ్వరరావు గారిని. ఇట్లా ఎవరైనా సరే దయచేసి సమాజ హితం కోరే వాళ్ళు 100% మన స్వయం నియంత్రణ పాటించాలి. దాన్ని అనవసరంగా పెంచుకొని, అనవసరంగా వ్యాధి పెంచి మొత్తం సమాజం డిస్ట్రక్షన్ మనం పాల్గొనవద్దు. ఆ రకంగా మన జిల్లా కలెక్టర్లు, మన పోలీస్ శాఖ, మన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ గ్రామాల మన శానిటరీ శాఖ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. విషయం ఏంటంటే మనకు దేశమంతా ప్రపంచమంతా పరేషాన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మన డాక్టర్లు ఎగ్జాస్ట్ కావద్దు. ఎక్కడి నుంచి కావాలో దండం పెట్టిన 4 డాక్టర్లు మనకు దొరకరు. ఉన్న డాక్టర్లనే కాపాడుకుంటూ వాళ్ళంతా ఎగ్జాస్ట్ అయిపోకుండా, వాళ్ళు అలసట చెందకుండా చర్యలు ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమార్ గారు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే షిఫ్ట్ల వారిగా డ్యూటీల వారిగా వేసుకుంటూ పోవాలి కాబట్టి వాళ్ళను కాపాడుకొని మనం పోవాల్సి వస్తుంది. ఆ రిసోర్స్ అంతా కాపాడుకొని పోవాలి. అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ కావద్దు. చెప్పినాం మెట్రో రైల్లో పోలీస్ సిబ్బంది డిప్యూటేషన్ ఉన్నారంటే వాళ్ళని కూడా విడ్రా చేసుకోమని చెప్పినాం. ఇప్పుడు మెట్రో నడచలేదు కాబట్టి విడ్రా చేసుకోమని చెప్పినాం. ఉన్న ఫోర్స్ను డీజీపీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. షిఫ్ట్ల వారికి ఎట్లా డ్యూటీలు చేయాలనేది, మొత్తం అంతా రోడ్ల మీద ఉంటే కష్టమవుతుంది కాబట్టి ఈ శాఖలు ఎగ్జాస్ట్ అయితే మళ్ళీ మనం కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, శాంతి భద్రతలు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళు ఎగ్జాస్ట్ కావద్దు. ఈ రకంగా షాపులు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 6 ఎట్టి పరిస్థితులు క్లోజ్ చేయాలి. ఏ రకమైన షాప్ అయినా కావచ్చు, వాస్తవానికి చాలామంది కొన్ని గంటలు పెడితే సరిపోద్దు అన్నారు. గుంపులు గుంపులు జమ కావద్దనే ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టినాం. ఒకటేసారి పోయి షాపుల మీద పడే అవసరం లేదు. వాళ్ళు మధ్యాహ్నం పోవచ్చు, వాళ్ళు సాయంత్రం కూడా పోవచ్చు, వాళ్ళు ఉదయం పోవచ్చు. కాబట్టి అనవసరంగా లేని గాబరా తెచ్చుకునే అవసరం లేదు. కర్ఫ్యూ ఉంటేనేమో ఒకసారి డీలా చేస్తారు, కానీ కర్ఫ్యూ కాదు.
ప్రజలు ఒకచోట గుమిగూడవద్దు అనేది ప్రిన్సిపుల్. ఇద్దరికన్నా ముగ్గురికన్నా ఎక్కువ జమ అయితే ప్రమాదం. ఒక వ్యక్తికి వ్యక్తిగా 3 ఫీట్ల డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని అలుసుగా తీసుకొని మమ్మల్ని ఫ్రీ చేసింది అనుకోవద్దు. డే టైం మొత్తం ఫ్రీ ఉంది కాబట్టి బలాదులు తిరగద్దు తిరగవచ్చు అని అనుకోవద్దు. కాబట్టి దయచేసి పదే పదే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ 4 రోజులు కన్ను మూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. 2-వీలర్ మీద పోయే వాళ్ళు మార్కెట్కు అత్యవసరంగా పోయే, మీరు ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పోలేరు, మేము ఏదో దూరం పోతాం అనుకుంటే పోలేరు. ఇందువల్ల విపరీతమైన చెక్ పోస్టులు ఉన్నాయి. ఏ ఊరు కా ఊర్లో ఉన్నాయి, ఏ స్టేజ్ కాడ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మీరు దాటలేరు, ఎక్కడ నువ్వు కూడా పోలీసు వాపసు పంపుతుంది. అసలు తిరగడం ఎందుకు? కూరగాయలు కానీ గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు కానీ 3 కిలోమీటర్స్ ఇచ్చినారు ఇక్కడ డీజీపీ గారు. 3 కిలోమీటర్ లోపల ఉంటాయి గ్యారంటీగా, అక్కడ పోయి తెచ్చుకోవచ్చు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆపలేకపోతున్నాం అక్కడ ఏం చేస్తామండి, పెట్రోల్ పంపులు బంద్ చేస్తాం, పెట్రోల్ పంపులు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ యూ కట్ ద మూమెంట్ అనుకుంటే ఈ బాధ తెచ్చుకోవద్దు మనం. ఇప్పుడు ఆగుతలేరు ఇక, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, కమాన్ క్లోజ్ పెట్రోల్ పంప్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఇంకో మాట కూడా నేను చెప్పాలా, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా ఇష్టమా సంతోషమా? చాలా దుఃఖం కదా మాకు కూడా. రోజు కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం పోతూ ఉంది, అనేకమైన లాస్ వస్తూ ఉంది. చాలా కష్టమైతే మనకు ఎకనామిక్ రాష్ట్రానికి కూడా కష్టం వస్తుంది. అయినప్పటికీ వాటిని దిగమింగుకుంటూ భరించుకుంటూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఇలా ఆదేశాలు ఇచ్చినాం. ఫైనాన్స్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం. ఆరోగ్య శాఖకు ఎట్టి పరిస్థితులు నిధుల కొరత రావద్దు. టెస్టింగ్ కిట్స్ కానీ, మాస్కులు కానీ, మరొకటి కానీ, ఏది అవసరం ఉన్నా సరే మిగతా అన్నిటికి ఆపి ఆరోగ్య శాఖకు టాప్ ప్రయారిటీలు డబ్బులు ఇవ్వమని చెప్పినాం. పోలీసు విధుల నిర్వహణకు కూడా అవసరమైన నిధులు డీజీపీ గారి రిక్వెస్ట్ని బట్టి ఎప్పటికప్పుడు సమకూర్చమని చెప్పినాం. ఇంకా తప్పని పరిస్థితి, ఇలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం మనకు దెబ్బతినకుండా చూడాలి అంటే ఈ చర్యలను తప్పవు. కొన్ని బంద్ చేసుకునైనా మినిమం తీసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమకు తాము స్వీయ నియంత్రణ పాటించాలి. కవులు గాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బయటకు వచ్చి పాడే పరిస్థితి లేదు. టీవీ వాళ్ళు పిలిస్తే పోండి, అక్కడ కవి సమ్మేళనం పెట్టండి, అందుబాటులో ఉన్న న్యూస్ పేపర్లకు మంచి కవిత్వాలు కరోనా మీద రాయండి, చైతన్యం చేయండి. ఆయనంపూడి శ్రీలక్ష్మి గారు అని చెప్పి కవయిత్రి గారు బాగా రాసినారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్టుగా చాలామంది రాస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ విధంగా ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న ఏదో సందర్భంలో 1-2 చోట్ల పోలీసులు జర్నలిస్టుల గొడవ జరిగినట్టు నాకు తెలిసింది. అది మంచిది కాదు. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం మీడియాకు అనుమతి ఇచ్చినాం, ప్రభుత్వమే వాళ్ళకు అనుమతి ఇచ్చింది. కాబట్టి వాళ్ళ ఏడల దురుసుగా ప్రవర్తించవద్దు. నేను స్ట్రిక్ట్గా డీజీపీ గారికి చెప్పినాం, డీజీపీ గారు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇంటెన్షనల్గా ఎవరు మనం అట్లా చేయరు. ప్రభుత్వమే చాలా కఠినంగా చెప్పింది, ఎందుకంటే మీడియా వార్తలు పోకపోతే మరి ప్రజలకు వార్తలే పోవు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న కూడా పోదు. కాబట్టి ఆ వార్తలు ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పిన విషయాలు కానీ ఉన్నతాధికారులు చెప్పింది కానీ పోవాలంటే మీడియా ఫ్రీగా తిరగాలి, వాళ్ళని తిరగనియాలి. వాళ్ళకి ఎక్కువ మంది కూడా ఓరు వాళ్ళు, వాళ్ళు ఉండేదే కొన్ని గుంపులు గుంపులుగా ఓరు, మనం పిలిస్తే తప్ప గుంపులుగా రారు. ఎవరి వార్త వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి పోలీసులు కూడా సంయమనం పాటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితులలో మీడియాతో ఘర్షణ వైఖరి కానీ మీడియాను అనవసరంగా ఆపే పద్ధతి కానీ మంచిది కాదు. వాళ్ళని ఫ్రీగా పోనీయండి. నేను ఉంటే దయచేసి మీరు కూడా మనసులో పెట్టుకోవద్దని కోరుతున్నా. ఈ ఆపత్కాల సమయంలో మనకు కరెక్ట్ కాదు. ఎక్కడైనా చిన్న స్టే ఇన్సిడెంట్ జరిగితే అంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా డీజీ గారు ఆలోచన చేస్తారు, అది నాట్ ఏ బిగ్ డీల్. కాబట్టి మీరు కూడా దాన్ని ఈ టైంలో పెద్దగా చేయవద్దని చెప్పి మీడియా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక్కసారి నేను మనవి చేస్తా ఉన్నా డీజీ గారికి, తద్వారా ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి, మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, ఎగ్జామ్టెడ్ ఐటెంలో మీడియా ఉంది, వాళ్ళు వార్తలు సేకరిస్తారు, మన కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు, కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదలండి, వాళ్ళని ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మీడియా ఎడల పోలీసులు జాగ్రత్తగా వివరించాలని కోరుతా ఉన్నాం. ఈ పద్ధతులలో ఒక రష్యా దేశం అద్భుతంగా వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటా ఉంది. అక్కడ వాళ్ళు కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు. రష్యా ప్రెసిడెంట్ గారు ఒకటే మాట చెప్పినారు, దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో ఉండమంటే ఉండలేరు, మీరు విడుదలకు వస్తున్నారు, 5 ఇయర్స్ జైలు వేస్తా అని చెప్పి నేను. 5 ఏళ్ళు ఇంత ఉండదలుచుకున్నారా, 5 ఏళ్ళు జైలు ఉండదలుచుకున్నారా, టేక్ ఎ డిసిషన్, అది మీ ఛాయిస్ అని చెప్పాడు. ఆ దెబ్బతో మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ప్లీజ్, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరో మిమ్మల్ని నిర్బంధించడం కాదు,
మనకు మనమే నిర్బంధించుకోవాలి. మనకు మనమే, మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించాలి. నిద్రలు ఉండలేవండి. చీఫ్ సెక్రటరీకి, డీజీపీ, మిగతా ఉన్నతాధికారులు టైం టు టైం చూస్తూ ఉన్నారు. సీల్ సప్లైస్ ఏంది, మంచి ఏంది, బ్లాక్ మార్కెట్ కాలు ఏంది, ఎవరేం చేస్తున్నారు, ఇవన్నీ కూడా దయచేసి ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళ ఆదేశాలు పాటించాలి. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, పోలీస్ కమిషనర్ కావచ్చు, వాళ్ళకి సన్మానం చేయడానికి సరిపోతలేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి, మీకు మేము చెప్పలేము అన్ని, చాలా చాలా ఉంటాయి. మేము ఇప్పటిదాకా దాదాపు గంటల తరబడి దానిలోనే ఉన్నాం. ఏ విధంగా సప్లైస్ ఎట్లా, పలాంది ఎట్లా, పలాంది ఎట్లా అని. సపోజ్ మనం బియ్యం అనుకున్నాం, ఆల్రెడీ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నాం బియ్యం డిస్ట్రిబ్యూషన్ సివిల్ సప్లైస్. వాళ్ళకి 1500 రూపాయలు అనుకున్నాం, వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం డైరెక్ట్గా, మధ్యలో దళారీలు లేకుండా, మధ్యలో కొట్టేయకుండా, వాళ్ళ యొక్క లబ్ధిదారుల యొక్క వివరాలు సేకరించిన ఆల్రెడీ ఇంకా సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో వేస్తాం, స్టేట్ వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు విడ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంది. అధికారులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఈ క్లిష్టతరమైన సందర్భంలో ఎట్లా ప్రజలను సమన్వయం చేయాలి, కూరగాయలు ఎట్లా, పాలు ఎట్లా, సరఫరా ఎట్లా, అత్యవసరమైన మందులు ఎట్లా, ఈ కరోనా వల్ల చికిత్స ఎట్లా, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎట్లా, ఇదంతా ఇంత పెద్ద పని పనిలో ఆల్రెడీ అధికార యంత్రాంగం టెన్షన్లో ఉంటుంది. కాబట్టి మనందరం వాళ్ళకి కోఆపరేట్ చేస్తేనే మనకు వాళ్ళు సేవ అందించగలుగుతారు. కాబట్టి దయచేసి పోలీసు ఆపుతుందంటే మన కోసం ఆపుతుంటారు, పోలీసు ఆపుతుందంటే మన కోసం ఆపుతుంటారు, మనం మన కోసం, మన మేలు కోసం, మన బావు కోసం ఆపుతుంటారు తప్ప పోలీసుల వ్యక్తిగత స్వార్థం ఏం లేదు దాంట్లో, వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చేది కూడా ఏం లేదు. అందుచేత చేయాలి. ఫైనల్గా మరొకసారి దయచేసి, ఇప్పుడు ప్రధానమంత్రి గారి నేషనల్ అడ్రస్ కూడా ఉంది, నేను కూడా వినాలేది వారు కొత్తగా లేటెస్ట్ ఏం చెప్తున్నారు అనేది. అందువల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, దయచేసి తక్షణం మీరు మీ పౌర బాధ్యత నిర్వర్తించాలి. రేపు పోలీసులతో పాటు చౌరస్తాల్లో మీరు కనిపించాలి, ప్రజలను కనిపించేయాలి, మీ కూరగాయల దుకాణాల కాడ బ్లాక్ మార్కెట్ అమ్మకుండా మీరు చూడాలి. ఇది మన బాధ్యత, ప్రజలకు సరుకులు మంచిగా అందాలి, దయచేసి మీరు చూడాలి. అట్లనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా దయచేసి ఏ ఊరు కావురే, మీరు కథానాయకులు కావాలి. మనం ఎన్నుకోబడ్డది ప్రజల కోసం, దయచేసి ప్రజానాయకులు ఉన్నవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి, మన కర్తవ్యం అదే. అందువల్ల ఇంతమంది మనం కదిలిన తర్వాత మన ప్రజలను ఈజీగా చేయగలుగుతాం, మీ గ్రామాన్ని మీరు చేయగలుగుతారు. ఇవాళ గ్రామం వాళ్ళు, ఇవాళ పట్టణం వాళ్ళు నియంత్రించుకుంటే ఈ సమస్య ఇంత పెద్దగా రాదు. కాబట్టి అధికార యంత్రాంగంతో పాటు అన్ని మన దగ్గర ఎన్నికలైనవి, అన్ని బాడీస్ గెలిచున్నాయి, అందరం కూడా ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ వాళ్ళ పరిధిలో చేయగలిగిన ప్రతి కంట్రిబ్యూషన్, చేయగలిగిన ప్రతి సహకారం అందించాలి. అల్టిమేట్గా మన రాష్ట్రం ఈ మహమ్మారి బారి నుంచి కాపాడంలో విజయం సాధించాలని కోరుతూ ధన్యవాదాలు. పోదాం, క్వశ్చన్ రద్దీ అయ్యాలి తీసుకోండి, మళ్ళీ రేపు చూసుకుందాం. సో ప్లీజ్.